ఎస్ ఎస్ ఆ రోజు ఒక్క ఎమ్మెల్యే పొరపాటున కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా ఇళ్లలో లేడు ఇప్పుడు తప్పేముంది వినది అసెంబ్లీలో ఉన్నప్పుడు నువ్వు అసెంబ్లీలో స్థానిక ఉన్నప్పుడు వస్తున్నానని తెలిసి తీసుకో వినతి పత్రం తీసుకొని సీఎం గారికి అందజేయి తప్పేముంది అది కూడా తీసుకోవాలి అంత భయపడిపోతున్నారు ఇంకా మీరేం ఎమ్మెల్యేలు మీరేం కేబినెట్ మినిస్టర్ అంటే ఇక్కడ తెలంగాణ మీరు ఏం బాగుపడుతుంది సార్ తెలంగాణ మీకు ఏం విజన్ ఉన్నది సార్ అన్నట్లుగా ఎటుపోతోంది మేడం మనం చూస్తున్నాం ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి ఎవ్రీ టైం ఒక పెద్ద ఇష్యూ చనిపోవడం స్టూడెంట్స్ కానివ్వండి డెంగ్యూ కానివ్వండి ఇంకొకటి కానివ్వండి మరణాలు అనేవి ప్రభుత్వం స్పందించక జరుగుతున్నాయి అది కూడా వందల్లో వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి దానికి ఎలాంటి స్టేట్మెంట్ కానీ ఎక్స్ప్రెస్ చేయాలి కానీ ఏమి లేవు ఇక్కడ తప్పిదం కూడా ప్రభుత్వం నుంచే మనకు కనిపిస్తుంది ఇప్పుడు ఆర్టీసీ దానికి కారణం ఏంటి అని అంటే చెప్పేది ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వ పెద్ద ఉంటారు ఎవరైనా ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం ఇంటి పెద్ద ఉన్నాం అనుకోండి నాకే ఇబ్బంది వచ్చింది అనుకోండి నేను ఎవరి దగ్గరికి వెళ్తా మా నాన్న దగ్గరికి వెళ్తా లేదా నేను ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు నాకు మంచిగా రెస్పాండ్ అవ్వాలి అనుకుంటాను మా ఫ్యామిలీ హెడ్ రెస్పాండ్ అవ్వాలి అనుకుంటాను దానికి తోడు ఇంట్లో ఎవరన్నా నా మీద నెక్స్ట్ ఎవరికి చెప్పాలి అమ్మకి చెప్పాలి అమ్మ కనుక అసలు కరెక్ట్ గా రెస్పాండ్ అయితే లేదు అన్న క్రమంలో ఎవరికి వెళ్తుంది నెక్స్ట్ నాన్నకి వెళ్తుంది అంటే ఇంటి పెద్ద మీద ఆ బాధ్యత ఎక్కువగా ఉంటుంది ఇంటి పెద్ద ఇర్రెస్పాన్సిబుల్ గా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను ఎక్కడికి పోతా నాలో ఒక నిస్పృహ రాదా నాలో ఒక నైరాశ్యం రాదా ఇవాళ జరుగుతున్న తెలంగాణలో అదే ఎవరు మాట్లాడు ఏ మినిస్టర్ మాట్లాడు ఏ ఎమ్మెల్యే మాట్లాడు ఏ అధికారి మాట్లాడు వన్ మ్యాన్ షో అక్కడ ఒక్క ఆయనే మాట్లాడతారు ఆయన కూర్చొని అక్కడ మాట్లాడతారు ఇప్పుడు వీళ్ళకి పెట్టాల్సింది అంటే తప్పనుకోవద్దు కానీ వీళ్ళకి పెట్టాల్సింది చేయాల్సింది ఎవరు సీఎం చేయాలి అని వీళ్ళ భావన సరే నేను చూస్తా అనడం వేరు ఏంద్రాయ చేస్తే ఏంద్రాయ చూస్తాను అక్కడ 24 గంటలు ప్రతివాడు అది తీసుకునే స్టేజ్ లో ఉండడం ఎందుకంటే నేను ఇప్పుడు నేను ఇట్లా గట్టిగా మాట్లాడతాను కాబట్టి మీరు గట్టిగా మాట్లాడితే ఏం జ్యోతి అని అడుగుతాను అట్లా ఎట్లా అంటా అంటే పాప ఆయన లేకపోతే ఇంకొకళ్ళు ఎవరన్నా ఉన్నారు అనుకోండి ఏం మాటలు మాట్లాడుతున్నావు అనగానే మీరు గట్టిగా నేను గట్టిగా మాట్లాడడం మీరు గట్టిగా మాట్లాడడం అవతల వాళ్ళు ఏమైపోతారంటే వాళ్ళు సబ్జ్యూ ఇవాళ జరుగుతున్నది అదే ఇంకోటి ఫ్యూచర్ కనపడినప్పుడు జరిగేటువంటి ఇష్యూస్ ఇవన్నీ ఇంకొకటి గత 3 నెలల నుంచి సీఎం గారు కనిపిస్తే లేదని మనం చెప్పుకోవచ్చు హుజూర్ నగర్ ఎలక్షన్స్ టైంలో కనపడలేదు హుజూర్ నగర్ రిజల్ట్స్ వస్తే ఏమవుతుందో అనే టెన్షన్ లో కూడా కనపడలేదు ఏదో ఏ విధంగా గెలిచారో అందరికి తెలుసు హుజూర్ నగర్ ఎలక్షన్స్ గెలిచిన తర్వాత హుజూర్ నగర్ రిజల్ట్స్ గెలిచినామని ఒక దాంట్లో ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో ఆర్టీసీ కార్మికులను కలిపేసి దాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కోర్టు ఇచ్చిన దాన్ని కూడా ఆ వివరం కూడా కోర్టు ఏం చేస్తుంది అనే విధానంగా మాట్లాడిన సీఎం ఈ విధంగా ఒక సీఎంఏ ఈ విధంగా అంటే ప్రజలకు ఏం మెసేజ్ పోతుంది సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వన్ మ్యాన్ షో జరుగుతున్న మేడం అన్నట్టు వన్ మ్యాన్ షో జరుగుతుంది మినిస్టర్లు